పశువుల గడ్డి నీకు అనుకొస్తుంది 35 నుంచి 40% పనిచేస్తుంది మిగతా మొత్తం ఇది పనికిరాదు అని చెప్తున్నాడు ఈసారి జిల్లా అధికారి ఈ జిల్లా అధికారి సరే వచ్చింది ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నేను నిన్న కొంచెం దూరంలో ఉన్నాడు 700 కిలోమీటర్లకి వెళ్ళి వస్తున్నప్పుడు నేను అందుకని అలసిమైంది చెల్లాపూర్లో 780 మంది రైతులది 1186 ఎకరాలు ఖరాబ్ అయిందని వీళ్ళు నిన్న తిరిగి రాసుకొచ్చాను సార్ అని చెప్పి ఒక 5 తీసుకుని వచ్చారు మీరు వచ్చారు మీ తోటి ఇంకొకరు వచ్చారు అదే అందరితో మాట్లాడితే ఓకే చెప్పింది ఏంటంటే అది చెప్పింది ఏంటంటే చెల్లాపూర్ మల్లాయిపల్లి రాజకపేట ఎల్లాపూర్ దుప్పలపల్లి బలంతపూర్ పద్మశాలి 1319 మంది రైతులై 2290 ఎకరాలు ఖరాబ్ అయిందని నిన్న వాళ్ళు ఏఈఓలు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని వచ్చారు అయితే దీంట్లో 2 పనులు చేయమని అడుగుతున్నాడు నేను ఏయూ సార్తో మాట్లాడి 2 విషయాలు నేను అందరూ వినాలి కాబట్టి చెప్తాను ఒకటి వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళకి ఎన్యూమరేషన్ అంటారు ఎన్యూమరేషన్ అంటే ఇప్పుడు ఎల్లారెడ్డి ఉన్నాడు ఎల్లారెడ్డిది సర్వే నెంబర్ ఎంత ఎన్ని ఎకరాలు అనేది రాయాలి ఒక్కొక్క రైతు ఇప్పుడు మీ ఊరిది 780 మంది రైతులు అని చెప్పారు ఎవరు ఆగండి అసలు వాళ్ళు తిరుగుతారు ఓకేగా మీ మేడం డెలివరీకి ఉంది ఆమె రాదు ఈసార్లు ఇద్దరు వేరే పక్క సార్లు మగపిల్లల్ని పెడతాం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసినందుకు ఆర్డర్ ఇవ్వాలంటే వ్యవసాయ శాఖ కమిషనర్ ఇవ్వాలి ఆయన పేరు కూడా రఘునందన్ రావే ఓకేనా ఇప్పుడు రఘునందన్ రావు సార్ పేరు నెంబరు కలెక్టర్ నెంబర్లు అన్ని తీసుకొని వచ్చిన మీరు ఓపికగా ఉంటా అంటే ఇప్పుడు మీ ముందే స్పీకర్ అని చెప్పి మాట్లాడతాను ఎన్యూమరేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎన్ని చెప్పినా మీకు పైసలు రావు అర్థం చేసుకోండి పోయినసారి మార్చి 17 తారీఖు నుంచి ఇదే సార్ మొన్నొకసారి వడగండ్లు పడ్డాయి ఈడ వల్లే ఖమ్మం వరంగల్ కొన్ని వడగండ్లు పడితే మార్చి 17 నుంచి మార్చి 23 మధ్యలో ఏడ పంట ఖరాబ్ అయిందో దానికి మాత్రమే చేయమని చెప్పారండి ఏడిగా చెప్పారు నేను కార్లో వారిని తీసుకున్నాను అందుకని మీరు అందరూ ఓపికగా ఉండరు నేను పొలం తిరుగుడు కంటే ఎక్కువ కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఆర్డర్ ఇప్పించడం ఇంపార్టెంట్ దాన్ని ఎన్యూమరేషన్ అంటారు అంటే ఇంటికి వచ్చి జనాభా లెక్కలు చెప్తారు మీ పేరు ఏంటి మీరు ఎంత మంది ఉన్నారు అన్నాడు ఇప్పుడు అన్న లొలి పెడుతున్నాడు నా పొలం చూడలేదని ఎవరు బాధపడుతుంది నేను చూసినా నాకు సర్వే నెంబర్ తెలియదు నువ్వు ఓపిక కూర్చో ఈసారి ఇద్దరు కూర్చుంటారు ఇప్పుడు రఘునందన్ రావు సార్ తోటి మనం మాట్లాడదాం కమిషనర్ తోటి స్పీకర్ అని చెప్పి మాట్లాడి ఆయనతోటి ఎన్యూమరేషన్ కి మనం ఆర్డర్స్ తీసుకుంటుంది ఆయన చెప్పి కలెక్టర్ కి చెప్తే వీళ్ళు కూర్చొని ఏ రైతు ఏ సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు అనేది రాస్తారు అవి గది రాసేటప్పుడు మీరు తొండి పంచాయతీ లేకుండా ఉన్నది నేను తొండి అనే పదం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ తిరుమల రెడ్డికి 10 ఎకరాలు ఉంది ఈయన చేస్తాను చేతగాక ఈయన 5 ఎకరాలు చేసుకున్నాడు 5 ఎకరాలు ఎల్లారెడ్డి కౌలుకి ఇచ్చింది కానీ ఇప్పుడు రేపు ఏం కిరికిరి పెడతాడే 10 ఎకరాలు నాదే అంటాడు ఎందుకంటే సర్కార్ కి పైసలు వస్తున్నాయి అట్లా ఎవరైనా కౌలు రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి అన్యాయం చేయకూడదు వాళ్ళు మీ ఊరోళ్ళే ఉంటారు ఏదో పొట్ట తిప్పల కోసమని చేసి ఉంటారు ఈ ఇచ్చిన రైతు కూడా కష్టమయ్యి చేతగాకనో పెద్ద మంచేయో తను వ్యవసాయం చేయలేకనో ఇచ్చి ఉంటాడు అది కూడా ఇప్పుడు నేను కమిషనర్ తో మాట్లాడితే కౌలు రైతులకు ఒప్పుకుంటేనే నేను ఇక్కడే మాట్లాడితే కమిషనర్ తోటి మాట్లాడినాక మీరు ఎంతసేపు నడిపితే అంతసేపు ఈ సార్ లీవ్ లో ఉండే సార్ తిరుగుడు కంటే సార్ మాట్లాడే అడ్రస్ ఎలానా పశువుల గడ్డికి నీకు అనుకొస్తుంది 35 నుంచి 40% పనిచేస్తుంది మిగతా మొత్తం ఇది పనికిరాదు అని చెప్తున్నాడు ఈసారి జిల్లా అధికారి ఈ జిల్లా అధికారి సరే వచ్చింది ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నేను నిన్న కొంచెం దూరంలో ఉన్నాడు 700 కిలోమీటర్లకి వెళ్ళి వస్తున్నప్పుడు నేను అందుకని అలసిమైంది చెల్లాపూర్లో 780 ఎకరాలు 780 మంది రైతులది
1186 ఎకరాలు ఖరాబ్ అయిందని వీళ్ళు నిన్న తిరిగి రాసుకొచ్చాను సార్ అని చెప్పి ఒక 5 తీసుకొని వచ్చారు. మీరు వచ్చారు మీ తోటి ఇంకొకరు వచ్చారు అందరితో మాట్లాడితే ఓపిక ఉంది. చెప్పింది ఏంటంటే తెల్లాపూర్, మల్లాయిపల్లి, రాజకపూర్, ఎల్లాపూర్, దుప్పల్పల్లి, బలంతపూర్, పద్మశాల ఘటన 1319 మంది రైతులై 2290 ఎకరాలు ఖరాబ్ అయిందని దీని వాళ్ళు ఏఈఓలు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని వచ్చారు. అయితే దీంట్లో రెండు పనులు చేయమని అడుగుతున్నాడు. నేను ఏఈఓ సర్టిఫికేట్ కలిగేట మాట్లాడి ఇక్కడికి వచ్చాను. రెండు విషయాలు నేను అందరూ వినాలి కాబట్టి చెప్తాను. ఒకటి, వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళకి ఎన్యూమరేషన్ అంటారు. ఎన్యూమరేషన్ అంటే ఇప్పుడు ఎల్లారెడ్డి ఉన్నాడు, ఎల్లారెడ్డిది సర్వే నెంబర్ ఎంత, ఎన్ని ఎకరాలు అనేది రాయాలి ఒక్కొక్క రైతు. ఇప్పుడు మీ ఊరిది 780 మంది రైతులు అని చెప్పారు, ఎవరు రాగం కాదు. వాళ్ళు తిరుగుతారు ఓపికగా, మీ మేడం డెలివరీకి ఉంది ఆమె రాదు. ఈ సార్లు ఇద్దరు వేరే పక్క సార్లు మగపిల్లల్ని పెడతాం. ఎన్యూమరేషన్ స్టార్ట్ చేసినందుకు ఆర్డర్ ఇవ్వాలంటే వ్యవసాయ శాఖ కమిషనర్ ఇవ్వాలి. ఆయన పేరు కూడా రఘునందన్ రావే. ఓకేనా? ఇప్పుడు రఘునందన్ రావు సార్ పేరు నెంబరు, కలెక్టర్ నెంబర్లు అన్ని తీసుకొని వచ్చిన మీరు ఓపికగా ఉంటా అంటే ఇప్పుడు మీ ముందే స్పీకర్ అని చెప్పి మాట్లాడతాను. ఎన్యూమరేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎన్ని చెప్పినా మీకు పైసలు రావు. అర్థం చేసుకోండి. పోయినసారి మార్చి 17 తారీఖు నుంచి ఇదే సార్, మొన్నొకసారి వడగండ్లు పడ్డాయి ఈడ వల్లే, ఖమ్మం వరంగల్ కొన్ని వడగండ్లు పడితే మార్చి 17 నుంచి మార్చి 23 మధ్యలో ఏడ పంట ఖరాబ్ అయిందో దానికి మాత్రమే చేయమని చెప్పారండి ఏడు గారు చెప్పారు. నేను కార్లో వారిని తీసుకున్నాను. అందుకని మీరు అందరూ ఓపికగా ఉండరు. నేను పొలం తిరుగుడు కంటే ఎక్కువ కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఆర్డర్ ఇప్పించడం ఇంపార్టెంట్. దాన్ని ఎన్యూమరేషన్ అంటారు. అంటే ఇంటికి వచ్చి జనాభా లెక్కలు చెప్తారు కదండి, మీ పేరు ఏంటి, మీరు ఎంత మంది ఉన్నారు అన్నాడు. ఇప్పుడు అన్న లొలి పెడుతున్నాడు, నా పొలం చూడలేదని ఎవరు బాధపడుతుంది. నేను చూసినా నాకు సర్వే నెంబర్ తెలియదు. నువ్వు ఓపిక కూర్చో, ఈసారి ఇద్దరు కూర్చుంటారు. ఇప్పుడు రఘునందన్ రావు సార్ తోటి మనం మాట్లాడదాం, కమిషనర్ తోటి స్పీకర్ అనేసి మాట్లాడి ఆయనతోటి ఎన్యూమరేషన్ కి మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం. ఆయన చెప్పి కలెక్టర్ చెప్తే వీళ్ళు కూర్చొని ఏ రైతు ఏ సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు అనేది రాస్తారు. అవి గది రాసేటప్పుడు మీరు తొండి పంచాయతీ లేకుండా ఉన్నది. నేను తొండి అనే పదం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ తిరుమల రెడ్డికి 10 ఎకరాలు ఉంది, ఈయన చేస్తాను చేతగాక ఈయన 5 ఎకరాలు చేసుకున్నాడు. 5 ఎకరాలు ఎల్లారెడ్డి కౌలుకి ఇచ్చింది. కానీ ఇప్పుడు రేపు ఏం కిరికిరి పెడతాడే, 10 ఎకరాలు నాదే అంటాడు. ఎందుకంటే సర్కార్ గెలిపి పైసలు వస్తున్నాయి. అట్లా ఎవరైనా కౌలు రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి అన్యాయం చేయకూడదు. వాళ్ళు మీ ఊరోళ్ళే ఉంటారు, ఏదో పొట్ట తిప్పల కోసమని చేసి ఉంటారు. ఈ ఇచ్చిన రైతు కూడా కష్టమయ్యి చేతగాకనో పెద్ద మంచేయో తను వ్యవసాయం చేయలేకనో ఇచ్చి ఉంటాడు. అది కూడా ఇప్పుడు నేను కమిషనర్ తో మాట్లాడితే కౌలు రైతులకు ఒప్పుకుంటేనే అది వస్తుంది. నేను ఇక్కడే మాట్లాడితే కమిషనర్ తోటి మాట్లాడినాక మీరు ఎంతసేపు నడిపితే అంతసేపు. ఈసారి లీవ్ లో ఉండే సార్ తిరుగుడు కంటే సార్ మాట్లాడి ఆర్డర్స్ ఇచ్చారు.